యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గోరు విష్ణు గరర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై మహావతార్ బాబా జై శ్రీరామ్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షక మిత్రుల మిత్రులారా మిత్రులారా బాగున్నారా ప్రేక్షక మిత్రులారా బాగున్నారా ప్రేక్షకులారా బాగున్నారా అందరూ బాగున్నారా మంచిది ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే వారి గురించి కుంభరాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది రాశి రాశిఫలాలు మాసభవిష్యం చూబో చూడు చూస్తున్నాం చూడబోతున్నాం సో వెంటనే మీ అందరూ జయ శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఛానల్ని అన్ని వీడియోలను లైక్ చేయండి తప్పకుండా బెల్లైకాన్ ప్రెస్ చేయండి కొత్త కొత్త వీడియోల కోసం మరియు తప్పకుండా జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై మహావతార బాబా జై శ్రీరామ్ జై భారత్ అంటూ కమెంట్ చేయండి సో రండి రాశి కుండలీలు చూస్తామా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు పది నాలుగు రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది నాలుగు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు రాశి కుండలిలో చూసేటప్పుడు ఏ గ్రహాలు ఫేవరబుల్గా ఉంది కుంభరాశికి అంటే రాశ్యాధిపతి శని పన్నెండవ ఇంట్లో మకర రాశిలో ఉండేది సొంత ఇల్లు కదా మంచిదే నెగిటివ్ కాదు మంగళ గ్రహము ఉచ్చంగా శనితో పాటు ఉండేది అది కూడా ఫేవరబుల్ అట్లా చెడ్డ ప్రాబ్లం కాదు సో ఓన్ హౌస్ కదా ఉచ్చంగా ఉండేది మంగళ గ్రహము మూడు తర్వాత లెవెన్త్ లార్డ్గా థర్డ్ అండ్ టెన్త్ లార్డ్ తర్వాత శుక్రుడు చాలా బాగున్నాడు శుక్రుడు వచ్చి రాశిలోనే ఉండేది ఫోర్త్ లాడు తర్వాత మీనరాశికి వెళ్తాడు నెల మిడిల్లో మంత్ మిడిల్లో మీనరాశికి వెళతాడు ఉచ్చగ్రహంగా ఉంటాడు గ్రహం చాలా పవర్ఫుల్ అయిన విషయమే రాశిలో ఇప్పుడు గురుగ్రహం ఉండేది తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు లోపు మీనరాశికి వెళ్ళేది గురుబలం ఇంకా మంచిది ధనస్థానానికి వెళ్ళిపోతున్నాడు గురు శుక్రగ్రహము గురుగ్రహము తర్వాత కుంభరాశికి భాగ్యాధిపతి భాగ్యాధిపతి కాదు పూర్వపుణ్యాధిపతి బుధగ్రహం ఇప్పుడు ధనస్థానంలో నీచంగా ఉంటే కూడాను సూర్యుడు సప్తమాధిపతి రెండో ధనస్థానంలో ఉంటే కూడాను ఉచ్చస్థానానికి మేషరాశికి వెళ్ళేది బుధగ్రహము కూడా మేషరాశికి వెళ్ళేది చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ పక్కాగా చెప్పాలంటే శుక్రగ్రహము గురుగ్రహము సూర్యుడు బుధగ్రహము శని సొంత ఇల్లుండి ఫైవ్ ప్లానెట్స్ ఆల్మోస్ట్ చాలా ఫేవరబుల్గా ఉంది కుంభరాశికి అలాంటి చెప్పేటప్పుడు ఫైవ్ ఫైవ్ మోర్ ప్లానెట్స్ ఫేవరబుల్గా ఉంది అంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళకి బాగుంది నన్ను ఇంకొక పది పది పర్సెంట్ నో ప్రాబ్లం అండి దాన్ని ఎలా అని మనము క్యా కేటగరైజ్ చేసేటప్పుడు చూసుకుంటాంనండి రాహు వచ్చి మేషరాశికి వచ్చిండేది తులారాశికి కేతు వచ్చిండేది కుంభరాశికి ఎలా ఉంటుంది అంటే థర్డ్ ప్లేస్కి రాహు నైన్త్ ప్లేస్కి కేతు ఇది ఒకటే ప్రాబ్లం అది ఎలా అని చూద్దాం రండి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ చాలా బాగుంటుంది సో యూపీఎస్సి ఐఏఎస్ఐపీఎస్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసే వాళ్ళకి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకి స్కూల్ విడిచి స్కూల్ వెళ్ళాలి కాలేజ్ విడిచి కాలేజ్ వెళ్ళాలి అందరికీ చాలా ఫేవరబుల్గా ఉంది సో గవర్నమెంట్ తరపున ఏ సెక్టర్కి వీళ్ళు ఎగ్జామినేషన్ రాసినా కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ బాగుంటుంది ప్రైవేట్ సెక్టర్ నో ప్రాబ్లం గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నారంటే కూడాను సస్పెన్షన్లో ఉండే రీఎన్షిసైజేషన్ అవుతుంది అంటే పెండింగ్ ఉండే ప్రమోషన్స్ పెండింగ్ ఉండే ఇంక్రిమెంట్స్ అన్నీ దొరికే సౌలభ్యాలు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఉంటుంది బిజినెస్ పీపుల్స్కి చాలా బాగుంది సో ల్యాండ్ అగ్రికల్చర్లో ఉండే వాళ్ళకి అందరికీ ఫేవరబుల్ అయిన సమయమే సో అగ్రికల్చర్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఇంకొంచెము వాళ్ళ అడ్జస్టెంట్ ఎంట్ అంటే పక్కలోనే ఉండే జమీన్లు పొలాలు కొనుక్కోవాలి అది కొనుగోలుకు లేదు వాళ్ళు ఇవ్వని అంటారు ఇలాంటివి ఉండే వాళ్ళకంతా కొంచెము దొరకవచ్చు అది చాలా చీప్ రేట్స్కి దొరకవచ్చు అదే మాదిరిగా ఫాదర్ ఫాదర్ మదర్ తర్వాత సిస్టర్స్ బ్రదర్స్ వీళ్ళు కొంచెము ఎస్పెషల్లీ బ్రదర్స్ నడమన కొంచెము డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఫాదర్ నడుమన కొంచెం డిస్టర్బెన్స్ ఇద్దరు భిన్నభిప్రాయాలు ఉండొచ్చు వాళ్ళతో పాటు ప్యాచ్ అప్పయ్యేదానికి మంచి సమయమే ట్రై చేస్తే మంచిది దాంతోపాటు ఫ్యూయల్ ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళు తర్వాత మిషనరీస్లో వర్క్ చేసేవాళ్ళు మిషనరీ బిజినెస్లో ఉండేవాళ్ళు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేవాళ్ళకి అందరికీ కూడా మంచిది అవుతుంది సో ఫర్టిలైజర్స్ కెమికల్స్ మెడికల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అగ్రికల్చర్ అక్క అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ దీనికి రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది ట్రాన్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ ఈ మిడిల్ క్లాస్ పీపుల్లో క్యాబ్ డ్రైవర్సు గూడ్స్ వెహికల్ డ్రైవర్సు లారీ డ్రైవర్స్ వీళ్ళకంతా కొంచెం వెహికల్ యాక్సిడెంట్స్ అది ఇది కొంచెం కనిపిస్తుంది దానివల్ల కొంచెం కేర్ తీసుకోవడం మంచిది సో శని గ్రహం అంటేనే బోన్స్ బోన్స్ అని చెప్తాను సో బోన్స్ అనేటప్పుడు ఎముకలు ఓకే సో దాంట్లో మీరు హిప్ కావచ్చు తర్వాత లెగ్స్ పార్ట్లో ఉండే లిగమెంట్ కావచ్చు ఇవన్నీ కూడాను కొంచెము ఏమో వోర్నవుట్ అయ్యింది టేర్ అయింది సో దీనివల్ల కొంచెం ప్రాబ్లం నడిచేదానికి ఇబ్బంది అవుతుంది ఇలాంటి ఫ్రాక్చర్స్ ఎయిర్ ఫ్రాక్చర్స్ అలా యాక్సిడెంట్లో దీంట్లో ఇదే ఏమో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కామన్గానే కాలపురుషని తల అని చెప్పే మేషరాశికి రాహు దానివల్ల ఈఎంటి ప్రాబ్లమ్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి పన్నెండు రాశి వాళ్ళకి కామన్ ఫర్ ఎవ్రీబడి వీళ్ళు కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంతే దాంట్లో బోన్స్ రిలేటెడ్ సో దానివల్ల కొంచెం వెహికల్ టూ వీలర్ ఫోర్ వీలర్ అంతా కొంచెం స్పీడ్గా తోలొద్దు సో కంట్రోల్గా ఉండి ఈ నెల సో అదొక యాక్సిడెంట్ దానివల్ల కొంచెం ఇబ్బంది మెడికల్ ఎక్స్పెన్సు ఒకటే ఒక పది పదహైదు పర్సెంట్ నెగటివ్ కానీ మిగతా అన్నీ కూడాను కుంభరాశి వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉంటుంది ఫినాన్షియల్ ఫ్లో బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ నడుమున ఉండే రిలేషన్షిప్ ప్యాచప్ చేసుకునేకి మంచి ఛాన్సు పెళ్లి చూపుల్లో ఉండే వాళ్ళకి కూడాను మంచి సంబంధాలు కుదరొద్దు ఓకే అది కూడా ట్రై చేయండి సో సంతానం కోసం ఎదురు వాళ్ళకి కూడా గురుబలం వచ్చేస్తుంది కదా మధ్య నెల మధ్యలోనే గురు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళేది అది కూడా చాలా మంచిదే సూర్యుడు ఉచ్చంగా ఉండేది రావుతో సంబంధపడి కూడా మంచిదే సో ట్రై చేయొచ్చు ఓకే సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుందండి ఈ అన్ని ప్రాబ్లం ఏదే ఒక ప్రాబ్లం అని నేను చెప్పినాను కొంచెం నెగటివ్ అది తగ్గడానికి మంచి పొలాలు ఇంకా పెరగడానికి ఏం చేయొచ్చు అంటే శనీశ్వరుడు గుడికి ఆ హనుమంతుడి గుడికి అందరూ శనివారం రోజు వెళ్ళి అలవాటు చేసుకున్నారు సో మహిళలు అయితే శుక్రవారం రోజు వెళ్ళిరండి చాలా మంచిది సో పురుషులు ఎప్పుడే కానీ గురువారం రోజు వెళ్ళి వచ్చేది మంచిది సో నూగులతో పాటు చేసిండే స్వీట్ దేవుడికి పెట్టి నైవేద్యం చేసి అక్కడ ఇచ్చేసి రావచ్చు అందరికీ పనిచేసి రావచ్చు నూగుల నూనెని శనీశ్వరుడు గుడికి ఆంజనేయ స్వామి గుడికి ఇచ్చేసి వచ్చేది మంచిది నీల రంగుతో పాటు ఉండే పెన్సిల్ పె పెన్స్ స్టడీ మెటీరియల్స్ అంతా అనాథాలయంలో వృద్ధాశ్రమంలో ఉండే చదివే పిల్లలకి అంతా ఇవ్వచ్చు సో బ్లూ కలర్లో బ్లాంకెట్స్ కావచ్చు స్వెటర్స్ కావచ్చు ఏదే కావచ్చు ఒక వస్తువులు పెద్దలకి అనాథాశంలో ఉండే వాళ్ళకి కొని కొనుగోలు చేసి ఇవ్వచ్చు సో ఎస్పెషలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటారో కాళ్ళు ప్రాబ్లం ఉంటుంది చేయి ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒక సర్జరీ చేయాలనుకుంటారు వాళ్ళకి మీ వల్ల అయినంతవరకు అనుకూలం చేసి ఇవ్వచ్చు అయిందంటే వాళ్ళకు ఒక వాకింగ్ స్టిక్ నడిచేదానికి సో కొన్ని వాకింగ్ స్టిక్ కొంత వీల్ చైర్ ఇలాంటి ఏదైనా ఫిజికల్లీ హ్యాండికాప్ట్ పీపుల్కి వాళ్ళ చేతిలో పెట్టుకుంటే వాళ్ళకి ఏది బెస్ట్ ఎక్విప్మెంట్స్ టు సపోర్ట్ దెమ్ ఉంటుంది వాకింగ్ స్టిక్ నుంచి బట్టి ఎన్నో ఉంటాయి అవి చిన్న చిన్నగా ఏదైనా కొనుగోలు చేసి మీరు ఎందుకంటే అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో చాలా పిల్లల నుంచి బట్టి పెద్దల దాకా వికల చేతనాంగులు ఉంటారు వాళ్ళకి ఏదో భోజనం వేసి వాళ్ళు కాపాడుతూ ఉంటారండి పోషిస్తూ ఉంటారు అనాథాలయంలో వృద్ధాశ్రమంలో ఇలాంటి వస్తువులంతా కొనుగోలు చేసి ఇచ్చేదానికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు మనమే ఎవరైనా కుంభరాశిలో పుట్టిండే వాళ్ళు ఎంత ఎంత వాళ్ళు స్తోమత ఉండేవాళ్ళు దీన్ని వాళ్ళకి చేసి ఇవ్వచ్చు ఇలా చేసి పెట్టండి మంచిది ఓకేనా ఇలాంటి చేసి పెట్టేటప్పుడు మీకు కుంభరాశి వాళ్ళకి మంచిది కలుగుతుంది అని సిద్ధి వినాయక చరబేశ్వర స్వామితో ప్రార్థన చేసుకొని మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోక సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు వసదైవ కుటుంబకం